హలో అండి, నేను మళ్ళీ లైవ్ వచ్చేసాను. మీకు ఇవాళ నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే, ఎలా మెయింటైన్ చేసుకోండి. అందరూ చెప్తుంటారు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోండి, మెయింటైన్ చేసుకోండి అని. కానీ ఈ ఓరల్ హైజీన్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. సో నా పేరు డాక్టర్ మాంజశర్మ. నేను సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ డెంటిస్ట్, పార్థిరాటర్ కర్నూలు బ్రాంచ్లో ఉంటానండి. నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను, మార్నింగ్ 10 to 4 to 9 అవైలబుల్గా ఉంటాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే మీరు కాల్ చేయవలసిన నెంబర్ 0851822105. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో నేను సండేస్ కూడా అవైలబుల్గా ఉంటాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ నెంబర్కి కాల్ చేసి. సో మెయింటెనెన్స్ అంటే ఏం లేదండి, ప్రతి 6 months డెంటిస్ట్ విజిట్ అనేది కంపల్సరీగా చేసుకోండి. ప్రతి డైలీ మెయింటెనెన్స్ అంటే డైలీ 2 times బ్రష్ చేయడం, తిన్న వెంటనే పుట్టించడం, డైలీ 2 times మౌత్ వాష్ చేయడం, ఇవన్నీ డైలీ మెయింటెనెన్స్ కిందికి వస్తాయి. సో ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అసలు బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట ఈ డెంటిస్ట్రీలో. ఏంటంటే బ్రషింగ్ అనేది మీరు ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్, పేస్ట్ ఏదైనా వాడండి కానీ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ మాత్రం యూజ్ చేయాలి. పైన పళ్ళు కింద పక్కకు బ్రష్ చేయాలి, కింద పళ్ళు పైన పక్కకు బ్రష్ చేయాలి. సో ఇలా ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అయిన తర్వాత తిన్న వెంటనే ఏం తిన్నా అతుకుపోయే పదార్థాలు, ఎస్పెషల్లీ అతుకుపోయే పదార్థాలు తింటే మాత్రము ఖచ్చితంగా బ్రష్ చేసే పడుకోవాలి. బ్రష్ చేయకుండా పడుకోకూడదు. నైట్ టైం బ్రష్ అనేది చాలా కంపల్సరీ అండి. మార్నింగ్ టైం ఎంత కంపల్షన్గా చేస్తారో నైట్ టైం కూడా అంతే కంపల్సరీగా కొంచెం ఊపిరి తెచ్చుకొని బ్రష్ చేసే పడుకోవాలండి. లేకపోతే అనవసరంగా పుచ్చులు అనేవి స్టార్ట్ అవుతాయి. మంచి పుచ్చులు అనేవి స్టార్ట్ అవుతాయి, దాన్ని ఆపటం ఇద్దరి వల్ల కాదు. దానికి మళ్ళీ ఫిల్లింగ్స్ అని, రూట్ కెనాల్స్ అని అవి నెగ్లెక్ట్ చేస్తే కొన్ని తీసేయటం అని ఒకదాని తర్వాత ఒకటి కాంప్లికేషన్ వస్తూనే ఉంటుంది. సో ఇంటర్డెంటల్గా అంటే పంటికి పంటికి మధ్య ఏమైనా ఎక్కుంటే పిన్నులు పెట్టి టూత్పిక్ పెట్టడం ఇవన్నీ చేయొద్దండి. ఫ్లాస్ అనేది దొరుకుతుంది మనకు, ఈ ఫ్లాస్తో మీరు ఇంటర్డెంటల్గా, తర్వాత ఇంటర్డెంటల్ బ్రషెస్ అని కూడా ఉంటాయి, అవి కూడా మీరు ఇంటర్డెంటల్గా దొరుకుతాయి. అవి కూడా మీరు యూస్ చేసి మీరు ఏదైనా ఉంటే ఫుడ్ పార్టికల్స్ ఎలా ఉంటే తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎటువంటి కష్టం ఉండదండి మనం తీసేసుకోవటానికి. సో ప్రతిదీ ఈజీగా అయిపోతుంది కాబట్టి అందరూ బాగా అవగాహన తెచ్చుకోవాలి. అందరూ అవగాహన తెచ్చుకొని ప్రతి ఒక్కరు నోటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. బ్రషింగ్, ఫ్లాసింగ్, ఇంటర్డెంటల్ బ్రషింగ్ అండ్ పుక్కలించడం అండి. గార్లిక్ పుక్కలించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు పుక్కలించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే, ప్రతి ఏమైనా తింటే చిన్న చిన్న క్రిములంతా పళ్ళ మీద ఇరుక్కుపోయి ఉంటుంది. సో అలా కాకుండా పుక్కలించడం అనేది చాలా ఇంపార్టెంట్గా మీరు భావించాలి. సో నేను మళ్ళీ రేపు ఇంకొక టాపిక్తో మళ్ళీ లైవ్ వస్తాను. అంతవరకు బాయ్.